నమస్తే, వెల్కమ్ టు ఐట్రిప్. మనతో పాటు ఉన్నారు ప్రముఖ న్యూరో సర్జన్ డాక్టర్ రంగనాథన్ గారు. వారితో మాట్లాడతాం. నమస్తే సార్. నమస్తే సార్. ఉదయం లేచినప్పటి నుంచి పడుకునేంత వరకు చాలా పద్ధతుల్లో చాలా మంది తీసుకునేటువంటి రెగ్యులర్ ఆహార పదార్థాలలో చక్కెర కూడా ఒకటి. అయితే ఈ మధ్య కాలంలో మనం విన్నాం ఈ పంచదార అన్నది ఎక్కువ తీసుకోవడం వల్ల మెదడు పనితీరు మీద ప్రభావం చూపిస్తుంది అనేసి అంటూ ఉన్నారు. అది నిజమే అంటారా? అవునండి, 100%. నిజం. ఎలా సార్, ఎలాంటి పనితీరు చూపిస్తుంది? ఎందుకంటే ఇప్పుడు ఈ అందరికీ కూడా ఈ సాల్ట్, ఏదైతే లవణం ఎక్కువ తీసుకోకూడదు, దాని వల్ల బీపీ వస్తుంది, హార్ట్ అటాక్ వస్తుంది, ఊబకాయం వస్తుంది అని అందరికి అవగాహన. అవునవును. ఈ పంచదార ఏదైతే ఉందో దాని వలన అవగాహన తక్కువ. అది తీసుకుంటే షుగర్ వ్యాధిగ్రస్తులకి ప్రమాదం అంటారే కానీ ఒకటే, కానీ మెదడు మీద డైరెక్ట్ గా దాని ప్రభావం ఎలా ఉంటుంది చెప్పేటువంటి విషయం మీద మనం ఈ రోజు దృష్టి పెడదాం. ఓకే సార్. నిజానికి ఈ పంచదారతో భారతీయుల తాలూకా ప్రేమ కథ ఎప్పటి నుంచో ఉందండి. నిజంగా లవ్ స్టోరీ చెప్పండి. ఎప్పటికీ అనాదిగా, ఎందుకంటే ఫస్ట్ అసలు ఈ చెరుకు రసాల నుంచి ఈ షుగర్ తయారు చేసింది భారతీయులు అంటే నమ్ముతారా? అది ఎప్పుడు 3000 సంవత్సరాల బిఫోర్ క్రైస్ట్, క్రీస్తు పూర్వం. అదే కాకుండా మన ముఖ్యమైన హిందూ ఫిజిషియన్ ఒకన్న సుశ్రుత అని, ఆ మహానుభావుడు అప్పుడే చెప్పాడట, ఆ యూరిన్ కలర్ చూసి, షుగర్ ఉండే వాళ్ళలో యూరిన్ ఎలా ఉంటుంది, మూత్రం ఎక్కువ తిని లావుగా ఉండి ఎక్కువ అతిగా భోజనం చేసే వాళ్ళు ఇది వస్తుంది అని అప్పుడే చెప్పాడు నిర్వచనం. అదే కాకుండా మనం అందరి హిందువులు నమ్మేటువంటి వేదాల్లో, అథర్వణ వేదంలో షుగర్కి పేరేమో తెలిసినా ఆబ్జెక్ట్ ఆఫ్ డిజైర్ అంటే ఏమిటి, కోరిక, కోరిక, కోరిక ఎక్కువ చేసేటువంటి గొప్ప పదార్థం షుగర్ అని. మరి రోజు మనం వేసుకునే షుగర్ గురించి ఇన్ని విషయాలు నిజంగా అది తప్పవాదు కాదు. ఈ రోజు వార్తల్లో కూడా సెరిలాక్ అని ప్రతి ఇంట భారతదేశంలో పిల్లలకి ఇచ్చేటువంటి ఒక పదార్థం, పోషక పదార్థం సెరిలాక్. మరి ఎందుకంత వార్తల్లోకి వచ్చింది? ఎందుకంటే పర్టికులర్గా డెవలపింగ్ అభివృద్ధి చెందుతున్న దేశాల్లో ఈ సెరిలాక్లో ఉండేటువంటి షుగర్ పంచదార ప్రపంచ ఆరోగ్య సంస్థ తాలూకా నిర్వచనం కన్నా చాలా ఎక్కువగా ఉందట. అందువల్ల ఇక్కడ పిల్లలందరూ ఊబకాయంతో అయిపోతున్నారు, మందమతులు అయిపోతున్నారు, చురుకుతనం తగ్గిపోతుంది, ఇనాక్టివ్ అయిపోతున్నారు. ఎందుకంటే ఇంకా చెప్పుకుంటే ఒక వినడానికి కొంచెం ఇబ్బందికరంగా ఉన్నా కూడా షుగర్ అన్నది ఒక వ్యసనం లాంటిది అయిపోయింది. ఇంకొక అడుగు ముందుకేసినట్టయితే ఎవరో ఒక గొప్ప శాస్త్రవేత్త ఏం చెప్పాడంటే ఈ షుగర్ వాడకం అన్నది కొకేన్ కంటే 10 రెట్లు అట్ ఎక్కువ ప్రమాదం. అంటే డ్రగ్స్ కన్నా, డ్రగ్స్ కన్నా. ఇంకా జోకి ఇంకెవరో చెప్పారు, షుగర్ని దొంగతనం దొంగలించి చేసినట్టయితే ఫోర్బ్స్ జర్నల్లో మీరు పేరు వస్తుంది, అంటే అంత సంపాదన చేస్తారు షుగర్. కొకేన్ దొంగతనం చేస్తే జైల్లో ఉంటారు, దొంగతనం కన్నా దాన్ని సరఫరా చేస్తూ ఉంటారు. అది షుగర్ గురించి. ఇప్పుడు షుగర్ అనేది అందరూ వాడుతూనే ఉన్నారు. షుగర్ అనేది కారణం ఏంటంటే ఒక ఒక వ్యసనం. అది షుగర్ తీసుకుంటున్నారు ఎవరన్నా, షుగర్ తీసుకుంటే ఏమవుతుంది, హ్యాపీ హార్మోన్స్ మొదలవుతాయి. ఇప్పుడు పిల్లలు పుట్టినప్పుడు కానీ, స్కూల్కి వెళ్ళినప్పుడు కానీ, ఆ తర్వాత ఎగ్జామ్లో పాస్ అయినప్పుడు కానీ, తల్లి ఎగ్జామ్కి వెళ్తున్నారు పిల్లలు, ముందు అసలు పర్టికులర్ నార్త్ ఇండియాలో కానీ ఒక మిఠాయి నోట్లో వేసి బాగా ఎగ్జామ్ రాయని చెప్తున్నారు. ఉద్యోగం ఇంటర్వ్యూకి వెళ్తుంటుంది షుగర్. ఏదైనా ఫంక్షన్ అవుతుంది, శ్రీరామనవమి, క్రిస్మస్, లేదు ఈవెన్ రంజాన్, అసలు షుగర్ లేని శుభకార్యములు ఎక్కడ లేదు. అయితే అప్పుడు మనకు తెలియదాల్లో ఏమిటంటే ఈ షుగర్ వల్ల ఇబ్బంది ఎంత ఉందా అని. షుగర్ అందరు గ్రహించాల్సిన ఏంటంటే ఇప్పుడు ఏదైతే మనం చెప్పినటువంటి వ్యసన పదార్థాలు ఓపియాయిడ్స్ అంటాం, వాడకం వల్ల ఎలాగైతే తయారు ప్రాబ్లము, క్రేవింగ్ అంటాం, అంటే తినాలి తినాలి అని అనిపించేటువంటి ఆలోచన వస్తుందో అలాంటిది క్రియేట్ చేస్తుందట. ఒక పరిశోధనలో కొకేన్ ఇస్తున్నారు, కొకేన్ అంటే మాదక ద్రవ్యం. మాదక ద్రవ్యం ఇచ్చినప్పుడు ఏమిటి, మెదడు లోపల కొన్ని చోట్ల కొన్ని సెంటర్స్లో ఆ యాక్టివిటీ పెరుగుతుంది. ఈ యాక్టివిటీ ఎఫ్ఎంఆర్ఎన్ఏ అంటే ఫంక్షనల్ ఎంఆర్ఏ, ఎంఆర్ఎన్ఏలో ఒక పద్ధతి వచ్చింది, ఫంక్షనల్ ఎంఆర్ఏ పని చేస్తున్నప్పుడు ఎంఆర్ఏ ఎలా ఉంది, దాంట్లో అక్కడ లైట్నింగ్ కనబడుతుందంట, ఏ చోట్ల వస్తుందో కొకేన్ ఇచ్చినప్పుడు. షుగర్ తిన్నప్పుడు కూడా అలా సెంటర్లోనే స్టిమ్యులేషన్. అంటే ఎంత ప్రమాదం దాగి ఉంది చూడండి, తెలియకుండానే జరుగుతుంది. మామూలుగా ప్రమాణాల ప్రకారం షుగర్ అనేది దగ్గర 26 నుంచి 30 గ్రాములు రోజుకి తీసుకోవచ్చు, ఒక రోజు
అమెరికాలో ఎంత వాడకం అవుతుందో తెలుసా? 125 గ్రాములు. అంటే ఎంత షుగర్ వాడుతున్నారో తెలియకుండా, జంక్ ఫుడ్ కానీ కాఫీ కానీ ఇంకా దేనిలోనన్నా. భారతదేశం అదృష్టవశాత్తు ప్రస్తుతానికి 25 గ్రాముల్లో ఆగాము. ప్రపంచంలోనే అత్యంత తక్కువగా ఉండే చోటు ఏదేమిటంటే ఉగాండా, అసలు అందరికంటే తక్కువ 5 గ్రాములండి. అలాగే నార్వే. సో అక్కడ ఈ ప్రాబ్లం తక్కువ తక్కువ. ఈ షుగర్ గురించి ఇంకొక పరిశోధన కూడా జరిగింది. ఒక నౌరు అని ఒక చిన్న ద్వీపం కల్పం ఉంది, ప్రపంచంలో రిచెస్ట్ పాట. అక్కడేంటి, పని లేదు, పాట లేదు, ఏమైనా ఎక్సర్సైజ్ లేదు, శుభ్రంగా తినడం, కూర్చోవడం, ఈ షుగర్ భోజనాలు, స్వీట్లు, మిఠాయిలు తినడం. అందులో వచ్చినటువంటి షుగర్ డయాబెటీస్ వ్యాధి శాతం 23%. 96 మందికి ఊబకాయం వచ్చిందట అక్కడ. ఎందుకంటే ఫాస్ఫేట్ గనులు ఉన్నాయండి, వాళ్ళు ఎందుకు పనిచేయాలి? అన్నిటికంటే కాస్ట్లీయెస్ట్ ఇప్పుడు ఈరోజు మెటల్. అలా జరిగింది. అదే కాకుండా భారతదేశానికి సంబంధించి ఈ షుగర్ వాడకం వల్ల ఏమిటంటే, భారతీయుల్లో దగ్గర 11% జనాభాలో షుగర్ వ్యాధి ఉంది, డయాబెటీస్. 16% ప్రీ డయాబెటిక్స్, అంటే వాళ్ళకి షుగర్ వచ్చే అవకాశం ఉంది. అంటే ఈ చక్కెర తినడం వల్ల, చక్కెర ఒక కారణం దోహద. అసలు ఆల్రెడీ ఇంతమంది ఉన్నారు, దానికి తోడు మీరు అగ్ని కాజ్యం పోసినట్టు షుగర్ తింటూ ఉంటే ఎంత ఇబ్బంది అవుతూ ఉంటుంది. అదే కాకుండా ఇంకా ఇప్పుడు ఒకప్పుడు ఏంటంటే పట్టణాల్లోనే షుగర్ ఎక్కువ వాడకం ఉంటుంది, పల్లెల్లో తక్కువ అని మారిపోయింది. నా తారతమ్యం కూడా దగ్గర కుదించుకుపోతుంది. అదే కాకుండా ఇంకొకటి ఏమిటి, ఇప్పుడు భారతదేశం మనది ఆర్థికంగాను 5వ నంబర్లో ఉన్నాం, సంతోషం కదా. అయితే ఇక్కడ ఒక చిన్న కిటుకు ఉంది, ఏ దేశం అయితే ఆర్థిక ప్రమాణాలు పెరిగి హ్యాపీ కంట్రీస్ ఉంటాయో షుగర్ వాడకం అటు కూడా ఎక్కువ అవుతుందట, తెలియకుండా. అంటే అది ఒక మోరల్ లాగా అయిపోయింది. అంటే హ్యాపీనెస్ అనేది పంచిపెట్టుకోవడం అన్నది ఈ మిఠాయి ద్వారా. ఇలాగ వాడకం రకరకాలు, ఏదో పార్టీలో ఉంటారు, అందరూ తింటున్నారు మిఠాయి, తప్పేమి ఒక రోజు కనుక్కుంటాం, కానీ అది ఒక రోజు కాదు, తర్వాత అలాగే అలవాటు అయిపోతుంది. పక్క వాళ్ళు కూడా చెప్తారు, తీసుకోవాలి ఒక రోజు ఏంటి మిఠాయి, నష్టమే లేదు. అది ఒక సైకలాజికల్ అయిపోతుంది, సరిగ్గా అలాగలాగ అలవాటు. ఇంకా క్రేవింగ్ అది తినకపోతే, కొంతమంది డయాబెటీస్ వ్యాధి వాళ్ళు మాకు వచ్చి చెప్తూ ఉంటారు, డాక్టర్ గారు ఏది నేను ఒక రోజుకి 5 మిఠాయిలు తింటానండి, అసలు ఆశ్చర్యపోతాను. ఆయన తాజాగా నెమ్మదిగా ఒక వార్తిస్తాడు, ఆయన ఇంకొక టాబ్లెట్ ఎక్కువ వేసుకుంటున్నాను. అంటే డయాబెటీస్ వ్యాధికి షుగర్ వాడడం వల్ల ఎంత ఇబ్బందినో తెలిసి కూడా కంట్రోల్ చేసుకోలేకపోతున్నాను. ఎందుకంటే ఆ క్రేవింగ్ అంటారు, క్రేవింగ్ అంటే కావాలి కావాలి, శరీరంలో మెదడులో తయారైపోయింది. స్వీట్లు తిని తిని అది లేకపోతే మీకు ఈ మాదక ద్రవ్యాల మీద అసలు ఏమిటి మాది చికా చికా, అది ఒక విష వలయంలోకి వెళ్ళిపోతున్నారు వ్యక్తులు తెలియకుండా. అది వింటూ ఉంటే ఆశ్చర్యకరంగా ఉంటుంది. ఇప్పుడు షుగర్ అన్నది అది ఒక ఇంధనం అండి. ఇప్పుడు పెట్రోల్ ఎలా కావాలి వెహికల్స్కి, షుగర్ అన్నది ఇంధనం. శరీరంలో ఉండేటువంటి ప్రతి కణం ఎక్కడ ఉన్నాయి దానికి ఈ షుగర్ అన్నది ఒక ఒక అందులో ఉండేటువంటి గ్లూకోజ్ అన్నది ఒక ఇంధనం ఇచ్చే ఎనర్జీ. శరీరం ఎందుకు కనాలి, మెదడులో కనాలకు కూడా. ఇంకా తేడా మెదడు కల్లా ఏమిటి, మెదడులో ఈ మధ్య కాలంలో పరిశోధన, చిన్న చిటికెడు మెదడులో 57,000 కణాలు ఉన్నాయట, ఇంత చిటికెడు దాంట్లో. అదే కాకుండా కనెక్షన్స్ కానీ చూసుకున్నట్టయితే 150 మిలియన్లు ఉన్నాయట. ఇంకింత మెదడులో ఎన్నున్నాయో, అంత పెద్ద ఇది ఎంత మరి ఎనర్జీని స్పెండ్ చేస్తుంది రోజుకి. అసలు శరీరంలోనే అన్ని అవయవాల్లో సగం ఎనర్జీ అన్నది మెదడులోనే వాడకం జరుగుతుంది. అంటే ఎంత ఎక్కడక్కడ ఖర్చు అవుతుంది చూడండి. ఇప్పుడు షుగర్ కానీ ఎవరికైనా కారణం వల్ల శరీరంలో తక్కువ అయిపోయింది అనుకోండి, షుగర్ డయాబెటీస్ అనుకోండి, ఆ రోజు తెల్లవారు షుగర్ తక్కువ అయిపోయింది, మనిషి అస్తవ్యస్తం అయిపోతాడు, స్పృహ కోల్పోతాడు. ఏదైతే మెదడులో ఉండేటువంటి కణాల వ్యవస్థ, కమ్యూనికేషన్ సిస్టమ్ కుంటుపడిపోతుంది. పోనప్పుడు ఏదో షుగర్ ఇచ్చారు సెట్ అయిపోతాడు, అంతటితో ఆగటంలా. ఈ షుగర్ అనేది ఈ ఇందాక ముందు చెప్పుకున్న హ్యాపీ హార్మోన్స్కి ఉత్పత్తి అవ్వడానికి ఇది చాలా ముఖ్యం. ఈ హ్యాపీ హార్మోన్స్ ఏమిటి, డోపమిన్ అని, లేకపోతే అసిటైల్ కొలిన్ అని, ఈ ఇంకా ఇవన్నీ హ్యాపీ హార్మోన్స్ కన్నా న్యూరో ట్రాన్స్మిటర్స్ అంట. కొన్ని పనులు పని చేయడానికి ఇచ్చేటువంటి తయారవుతాయి ద్రావకాలు మెదడు లోపల శరీరంలో, అది అసిటైల్ కొలిన్, సెరోటోనిన్ ఇట్లా ఉన్నాయి. ఇప్పుడు మనం డోపమిన్ తక్కువైంది అనుకోండి, వచ్చే వ్యాధి అందరికీ తెలుసు, అది పార్కిన్సన్ వ్యాధి. డోపమిన్ అనేది ఒక ద్రావకం, మెదడు లోపల తయారీ అనేది నిష్పత్తి తక్కువైతే వచ్చే వ్యాధి పార్కిన్సన్ వ్యాధి. ఇప్పుడు ఎసిటైల్ కోలిన్ చెప్పాను, అదే తక్కువైంది అనుకోండి, వచ్చేది
ఆల్జీమర్స్, అదే కాకుండా మైస్థీన్య కండరాల్లో వచేతన అయిపోయింది, అసలు వీక్నెస్, నడవలేని పరిస్థితి. సో హ్యాపీ హార్మోన్స్ అనేది మనం సంతోషంగా ఉండడానికి, హ్యాపీ హార్మోన్ అనేది అన్ని కావు, న్యూరో ట్రాన్స్మిటర్స్ అన్న. హ్యాపీ హార్మోన్ కింద కోవ కింద జనరల్ గా డాపమైన్ వస్తుంది, వీటిని న్యూరో ట్రాన్స్మిటర్స్ అంటారు. అంటే ఈ శరీరంలో ఈ ముఖ్యమైన పని అన్నిటికీ ఉపయోగపడే ద్రవకాలు. ఇంకొకటి ఉన్నది గాబా అని. ఈ గాబా అన్నది రాక గామా గాబా అమైనో బ్యూట్రిక్ యాసిడ్ అని ఉంటుంది, అది కానీ తక్కువ గామా యాభై అమైనో బ్యూట్రిక్ యాసిడ్ అది తక్కువైంది అనుకోండి, వచ్చి దానివల్ల ఎపిలెప్సీ, అసలు అన్కంట్రోల్డ్ ఎపిలెప్సీ. సెరోటోనిన్ తక్కువైంది అనుకోండి డిప్రెషన్, యాంగ్జైటీ, ఇలాంటి వ్యాధులు. అంటే ఎక్కువ అవడం వల్ల ఎంత ప్రాబ్లం తర్వాత చెప్పుకుందా, కానీ తక్కువ అవడం కూడా షుగర్లో దాని ఇబ్బందులు బ్రెయిన్ మీద ఇన్ని పొడిచొస్తున్నాయి. సరే మనం తక్కువ గురించి చెప్పుకున్నాం, ఇప్పుడు ఎక్కువైతే ఏమవుతుంది, ఎక్కువైతే దానికి ఇంకా వ్యతిరేకంగా తయారవుతుంది. మెదడులో తాలూకా ఫంక్షనల్ ఎబిలిటీ అంటే ఆలోచన సరళి చికాకు చికాకు అయిపోతుంది, మెదడు తాలూకా సైజు కొంచెం పోతుందట, బ్రెయిన్ అట్రఫీ అంటారు. అసలు ప్రీమెచ్యూర్ ఏజింగ్ అంటే ఏమిటి, 60 వయసు రావడం, అసలు జ్ఞాపకశక్తి కోల్పోవడం, మెదడుకి వెళ్ళేటువంటి రక్త ప్రవాహం సెరిబ్రల్ బ్లడ్ ఫ్లో తగ్గిపోవడం, స్మాల్ వెసల్ ఇస్కీమియా, మెదడు లోపల 3 రకాల రక్తనాళాలు ఉంటాయి, చిన్నవి పెద్దవి మధ్యస్థం, ఆ చిన్న రక్తనాళాలు సన్నంగా అయిపోవడం, దానివల్ల బ్లడ్స్ ఫ్లో, వాస్కులర్ డిమెన్షియా ఏదైతే ఉందో మరో మతిమరుపు వ్యాధి, అందులో ఒక పద్ధతి వాస్కులర్ డిమెన్షియా, ఇది కూడా వస్తుంది. మెదడులో వాపులాడితే ఒకటి వస్తుంది, డిప్రెషను, యాంగ్జైటీ, అసలు ఇన్ని మార్పులు మెదడు లోపల వస్తుంది. బ్రెయిన్ లో ఒక బ్రెయిన్ డెవలపింగ్ న్యూరో ట్రాఫిక్ ఫ్యాక్టర్స్ అనుకుంటుంది, డిరైవ్ ట్రాఫిక్ న్యూరో ట్రాఫిక్ ఫ్యాక్టర్, మెదడు తాలూకా గ్రోత్కి, తెలివికి, పనితనానికి, తెల్లారి ఉదయం నుంచి సాయంకాలం వరకు దైనందిన జీవితంలో వాడేటువంటి క్రమంలో ఈ ఫ్యాక్టర్ చాలా అవసరం. ఇన్ని ఎఫెక్ట్స్ ఈ ఇది పంచదార ఎక్కువ వాడకం వల్ల కూడా బ్రెయిన్ మీద చాలా ఇన్ని ఇబ్బందులు ఉన్నాయి. ఇప్పుడు సెరిలాక్కి ఇందాక మనం అనుకున్నాం, సెరిలాక్ ఎందుకంటే చిన్నపిల్లలకి ప్రతి ఇంటి దగ్గర కూడా వాడే, ఆ కంపెనీ వాళ్ళు నేస్లే వాళ్ళు తెలిసింది ఏమిటంటే, ఎవరో ఎన్జిఓ వాళ్ళు కోర్టులో కేసు, ఈరోజు న్యూస్ అది, మిగతా సంపన్న దేశాల్లో తక్కువ శాతం ఉందట, మన అభివృద్ధి చెందుతున్న దేశాల్లోనే వాడుతున్న సెరిలాక్లో నిష్పత్తి అన్నది చాలా ఎక్కువ ఉంది, ఏది ప్రపంచ ఆరోగ్య సంస్థ ఇచ్చిన దానికన్నా ఎక్కువ అలౌడ్ కన్నా, ఎంత అన్యాయం అది. దానికి స్విట్జర్లాండ్ గవర్నమెంట్కి తీసుకువెళ్ళి విత్డ్రా చేయాలని ఒక అర్జీ వెళ్ళింది. అదే కాకుండా ఆల్రెడీ ఇప్పుడు మీరు నమ్మండి, స్మోకింగ్ ఈజ్ ఇంజూరియస్ హెల్త్ అని బోర్డులు వస్తూ ఉంటాయి. గత కొన్ని సంవత్సరాలుగా మిఠాయిలు ఫుడ్ అన్ని అడ్వర్టైజ్మెంట్లు వచ్చి ప్రజలను లాభపరిచి వాళ్ళని తాలూకా ఆలోచన సరళిని మార్చిపడేసి ఏమవుతుందో, ఒక్కొక్క షుగర్ కోసం తింటే, జంక్ ఫుడ్ తింటే అనుకున్న ఆలోచన వచ్చింది. ఇలాంటి యాడ్స్ అన్ని కూడా నిజానికి నమ్మండి, చిలీ, ఇజ్రాయిల్, సింగపూర్ లాంటి దేశాల్లో బ్యాన్ చేశారు. దానికి వల్ల 25% జంక్ ఫుడ్ వాడకం తగ్గిపోయింది. యాడ్స్ చూసి అట్రాక్ట్ అయ్యే వాళ్ళు చాలా మంది. మీరు ఇంకా ఇప్పుడు చూడండి, ఫ్యాంటాని అసలు తాగి తీసుకున్న వాళ్ళు ఎవరండి, అందరూ చాలా మంచిగా రుచికరంగా ఉంటుంది ఫ్యాంటా, ఒక్కొక్కరు వారి ఉత్పాదన. ఇది ఇంకొక ఏమిటి ఏమిటి, ఇప్పుడు కొన్ని దేశాల్లో, విదేశీయాల్లో, వెస్టర్న్ కంట్రీస్లో ఫ్యాంటాలో ఉండేటువంటి షుగర్ తాలూకా పర్సంటేజ్ తక్కువట మన దగ్గర, అందుకని ఎవరైనా అక్కడ మీరు అమెరికాలో లేకపోతే ఇంగ్లాండ్లో వచ్చి ఫ్యాంటా తాగి ఇండియాలో తాగితే రుచే వేరట, అందులో ఉన్న కిటుక అది. అంటే ఇంత తెలియకుండానే భారతదేశం మీద ఇన్ని ఇబ్బందులు పిల్లలకు జరుగుతూ ఉన్నాయి. మామూలుగా షుగర్ ఎక్కువ ఉండడం వల్ల అందరికీ తెలిసిందే, ఊబకాయం, షుగర్ వ్యాధి రావడం, అదే కాకుండా గుండెపోటు, స్ట్రోక్ లాంటివి రావడం, పిల్లల్లో పక్కగా చాలా చాలా నిర్దయిపోతున్నారు. ఆ జంక్ ఫుడ్ చిన్న పిల్లలు కూడా సడన్ గా డెత్ రావడం ఏంది, అసలు మనం మన పూర్వీకుల కాలంలో మనం చూడలేదు ఇలాంటివన్నీ. దానికోసం పంచదార కోసం అప్పుడు వాడేవాళ్ళు, లేకపోతే పాతకాలం ఇంకా బెల్లం వాడేవాళ్ళు. అవునవును. ఎప్పుడైతే మెదడులో ఈ క్రేవింగ్ అన్నమాట వస్తుంది, తినాలి తినాలి అని, ఒక వచ్చేసరికి ఇంకా కంట్రోల్ చేసుకోలేని పరిస్థితి, తినేస్తూ ఉంటారు. మరి లేకపోతే ఎవరో కొకేన్ కంటే 10 రెట్లు ఈ షుగర్ తాలూకా వాడకం దాని వల్ల వచ్చింది, ఇది ఒక సామాజిక వ్యవస్థ,
ప్రపంచం ఎలాగైతే మిగతా దేశాలు నడుం కట్టాయో భారతదేశం కూడా నడుం కట్టి షుగర్ వాడకం గురించి ప్రజల్లో అవగాహన కల్పించాల్సిన అవసరం ఉంది. ఒక సాల్ట్ గురించే కాదు, షుగర్ కూడా ఆరోగ్యానికి అన్ని విధాలా, ముఖ్యంగా బ్రెయిన్ తాలూకు ఆరోగ్యాన్ని కోసం ఎంతో ఎంతో ఇబ్బందికరమైన పరిస్థితి క్రియేట్ చేయబోతుంది అని దయచేసి గవర్నమెంట్ వారు కూడా ఆలోచించి వీటికి సరైనటువంటి కట్టుదిట్టమైన చర్యలు, నిబంధనలు, నియంత్రణ చేయాలని అవగాహన కూడా తీసుకురావాలి. అయితే మీరు చెప్పారు 25 grams షుగర్ అయితే తీసుకోవచ్చు అన్నారు కదా, దాన్ని మించి తీసుకుంటేనే ఇలాంటి ప్రాబ్లమ్స్ అన్ని ప్రస్తుతానికి మనం అక్కడ ఉన్నాం. అయితే ఇక్కడ ఒక చిన్నవాడు మీరు మంచి ప్రశ్న అడిగారు, అసలు ప్రపంచంలోనే షుగర్ ఉత్పాదన, పంచదార ఉత్పాదన 2వ స్థానం మన భారతదేశానికి. కన్జంప్షన్ అంటే వాడకం అన్నది భారతదేశం దగ్గరగాను, అంటే మనం ఎంతో దూరం లేదు. ఆర్థికంగా మన ప్రగతి చెందుతున్న కూడా ఇంకా మిఠాయిలు, ఈ షుగర్లు, ఈ కూల్ డ్రింక్స్ పెరుగుతూనే ఉంటాయి. అది కూడా చాలా ప్రమాద సూచన పంచి ఉంది, జాగ్రత్తగా ఉండాలి. ఓకే సార్, షుగర్ గురించి చాలా మంచి అవగాహన కల్పించారు సార్ మాకు కూడా. ఎందుకంటే ఉప్పు మాత్రమే మనం ఆరోగ్యానికి కొద్దిగా హానికరం, దాన్ని కంట్రోల్ చేసుకోవాలనుకుంటున్నప్పుడు ఈ షుగర్ గురించి కూడా కొత్త విషయం. షుగర్ గురించి ఎందుకంటే ఈ మధ్య కాలంలోనే షుగర్ గురించి వచ్చింది, మరి షుగర్ ని ఒక సబ్స్టెన్స్ అబ్యూజ్ అని వాడకం వరకు వచ్చిందంటే సబ్స్టెన్స్ అంటే ఏమిటి, మరి ఉన్న కొకేను ఇవన్నీ కూడా ఎల్ఎస్డి లాంటివి సబ్స్టెన్స్ అబ్యూజ్ అంట. ఇప్పుడు ఆ కోవలోనికి షుగర్ వెళ్ళిందంటే ఎంత ప్రమాదం, దయచేసి అందరు గమనించాలి. ప్రతి ఒక్కళ్ళు కూడా పంచదార వాడకం అన్నది ఎంతవరకు కరెక్ట్, ఎంతవరకు తీసుకోవాలి అన్నది ఖచ్చితంగా అవగాహనతో వాడాలి అని. ఇప్పుడు మామూలు సాల్ట్ గురించి రోజుకి 5 grams కంటే ఎక్కువ తీసుకోకూడదని అలాంటి దిశ వచ్చింది. నేను ఇంకా చదువుకున్నప్పుడు కొంతమంది గురువులు మాకు చెప్పేవాళ్ళు సాల్ట్ కోసం ఏంటంటే ప్యాకెట్లు కట్టి ఆ రోజుకి అంతే సాల్ట్ వాడాలి, అంతకన్నా ఎక్కువైనా వాడడానికి లేదని. అలాంటి సమయం కూడా ఏది పంచదార విషయంలో ఆసన్నం అయిందా అని ఆలోచన చేయాల్సి ఉంటుంది. అవునవును సార్, రైట్, థ్యాంక్ యూ సో మచ్ సార్. నమస్కారం.